రుద్రారం సింగిల్ విండో పరిధిలోని మూడో వార్డు అయ్యేరుపల్లి గ్రామ రైతులకు అమ్మోనియం పొటాషియం బస్తాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రుద్రారం సింగిల్ విండో చైర్మన్ కృష్ణదేవరావు మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎవరూ కూడా ఇబ్బంది పడొద్దని రైతుల దగ్గర వరిధాన్యం కొనుగోలు చేసి వెంటనే డబ్బులు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, మాజీ సర్పంచులు వడిజయ మల్లయ్య, రాజమల్లయ్య, రైతులు ఉల్లెందుల రాజు, లింగంపల్లి రాజు, హమాలీలు పాల్గొన్నారు. अय्यवरपल्ले ग्राम में रुद्रवरम सोसाइटी नीचे मैं सारी कोनगोल चय जी सारी मन वनगोल इकने जी दाने वाले मैं तुंदर वाले को जगह जरिए अदे मैं यूरिया बस्ता वेप्चा सर अड़क बस्ता दीर्रु इंका इंका मुं मु सोसईटी द्वारा एनो पन अभिवृद्धि कावाल मैं को जय तेलंगा ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది సొసైటీ ద్వారా. గతంలో మాకు అయ్యర్పల్లి గ్రామంలో కొత్తగా వడ్ల సెంటర్ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సొసైటీ చైర్మన్ గారు ఈసారి ఒక్కసారి ఆ తాల్ వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయింది. మాకు ఒక మిషన్ కూడా మాకు చైర్మన్ గారికి మేము వినతి చేసుకుంటున్నాం, ఒక మిషన్ కూడా పట్టడానికి గ్రామంలో అందుబాటులో ఉంచాలని కోరుకుంటూ మాకు ఈ కిరాయిలు ఆటో కిరాయిలు కానీ ఫెర్టిలైజర్ చుట్టు తిరగడం తప్పించినందుకు మేము స్పెషల్గా సోషల్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. గౌరవ శాసనసభ్యులు రమేష్ రావు గారి నాయకత్వంలో మేము పనిచేయడం జరుగుతుంది. వారి ఆదేశం ప్రకారం రైతులకి ఎలాంటి తిప్పలు లేకుండా వరిధాన్యం సేకరించడం జరిగింది. వరిధాన్యం సేకరించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఐటీ మంత్రి కేటీఆర్ గారికి మరియు మన వేములవాడ శాసనసభ్యులు రమేష్ రావు గారికి ఈ ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జై. మన అయ్యర్పల్లి గ్రామంలో మన సింగిల్ విండో చైర్మన్ గారు, మన రుద్రారం దొర అంటే పాపరావు దొర ఎట్లనో మనకు అంతకంటే మంచి సేవలు చేసే దొర ఇది గవర్నమెంట్ ద్వారా కట్టిపిచ్చి ఆ దొర కడుతుండో గవర్నమెంట్ కడుతుండో మాకు తెలియదు, కానీ మాకైతే చాలా వరకు సంతోషంగా వచ్చినందుకు మన నిమ్మశెట్టి విజయ్ కౌన్సిలర్ గారికి, దొర గారికి, మా ఎమ్మెల్యే గారికి మా ఊరు తరపున కృతజ్ఞతలు చెప్తున్నాం. జై తెలంగాణ, జై రమేష్ బాబు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు అయ్యర్పల్లి గ్రామంలో సింగిల్ విండో రుద్రారం సింగిల్ విండో పరిధిలోని ఇక్కడి రైతులకు మరి యూరియా బస్తాలు కానీ ఇతరద్ర 2020 కానీ మరి వారి ఇళ్ళకి వచ్చి మరి రైతులకు ఏ మేరకు కావాలో మరి యూరియా బస్తాలు కానీ యూరియా కొరత లేకుండా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. మరి నిజంగా హర్షించే విషయం ఇటు నీళ్ల విషయంలో కానీ రైతులకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మరి ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిజంగా గొప్ప విషయం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇంకా రైతులకు మేలు జరగాలని ఆశిస్తూ మరి యొక్క కార్యక్రమంలో తను భాగస్వామ్యం చేసిన గౌరవ సింగిల్ విండో చైర్మన్ కృష్ణదేవరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.